పుచ్చగింజల్లో అద్భుతమైన పోషకాలు. మండి ఎండల్లో చల్లని పుచ్చపండు ముక్కలు తింటుంటే కలిగే అనుభూతే వేరు. పుచ్చపండు దాహంతో పాటు ఆకలి కూడా తీర్చే కమ్మని పండు. అయితే ఇందులో ఉండే గింజలే చాలా మందికి చిరాకు కలిగిస్తుంటాయి. కానీ ఈ గింజలో అద్భుతమైన పోషక విలువలున్నాయని మీకు తెలుసా? ఇందులో పుష్కలంగా ప్రోటీన్, బి కాంప్లెక్స్ లోని చాలా విటమిన్లతో పాటు ఇతర విటమిన్లు, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, జింక్, మాంగనీస్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పుచ్చపండు గింజలు పోషకాహారం మాత్రమే కాదు, ఇంకా ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని న్యూట్రిషనిస్టులు అభిప్రాయపడుతున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. ఈ గింజల్లో ఉండే అమైనో ఆసిడ్స్ రక్తనాళాలు పూర్తిగా తెరుచుకునేందుకు దోహదం చేస్తాయి. వీటిలో ఉండే మెగ్నీషియం కార్బోహైడ్రేట్ల జీవక్రియను క్రమబద్ధీకరిస్తుంది, కాబట్టి నేరుగా బ్లడ్ షుగర్ మీద వీటి ప్రభావం ఉంటుంది. నీరసం నుంచి విముక్తి. పుచ్చగింజలు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ శరీరంలోని క్యాలరీలను శక్తిగా మార్చేందుకు నేరుగా దోహదం చేస్తుంది. అంతేకాదు నిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పుచ్చగింజలు మోనోసాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్ నిల్వలు రక్తంలో పెరిగిపోకుండా నివారిస్తాయి. పుచ్చగింజల్లోని ప్రోటీన్, అమైనో ఆసిడ్లు శరీరంలో రక్తపోటును అదుపు చేస్తాయి. అంతేకాదు ఇందులో ఉండే మెగ్నీషియం కూడా రక్తపోటును అదుపునకు తోడ్పడుతుంది. కండరాల పుష్టికి. కండరాలు బలంగా తయారయ్యేందుకు అవసరమయ్యే ఎల్ సిట్రులిన్ అనే పోషకం అవసరమవుతుంది. ఇది కండర కణజాలాలను రిపేర్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ పోషకం పుచ్చగింజల్లో పుష్కలంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. పుచ్చగింజలు ఉండే ఫోలెట్ లేదా ఫోలిక్ యాసిడ్ మెదడు పనితీరు సరిగ్గా ఉండటానికి తోడ్పడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడును ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం బారి నుంచి కాపాడతాయి, కంటి చూపును కాపాడతాయి. పుచ్చగింజలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అంతేకాదు వయసు పెరగడం వల్ల కలిగే కంటి సమస్యలను కూడా నివారిస్తుంది. చర్మం నిగారింపునకు. పుచ్చగింజలో ఉండే విటమిన్ సి అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. విటమిన్ సి చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి అవసరమవుతుంది. కొలాజిన్ వల్ల చర్మం నున్నగా ఆరోగ్యంగా మెరుపు సంతరించుకోవడానికి దోహదం చేస్తుంది. ఇక నుంచి పుచ్చపండు తింటున్నప్పుడు గింజలు ఇబ్బంది పెడుతున్నాయని విసుక్కోవద్దు. తినగలిగితే గింజలతో సహా తినేయడమే మంచిది, లేకపోతే గింజలు వేరు చేసి బాగు చేసి ఎండలో పెట్టి తీసుకోవడం మంచిది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.